easy go. హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు జిఎం ఎడిట్. సో గాయస్ ఇవాళ అయితే ఏంటంటే యానిమేషన్ వీడియోస్ చాలామంది చేస్తున్నారు. సో మనం కూడా యానిమేషన్ సో తెలుగులో మనమైతే యానిమేషన్లో చేయబోతున్నాం. సో కొత్తగా వాళ్ళు చూస్తున్నైతే అయితే పక్కనైతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉండదు, పక్కనైతే గంట సింబల్ కూడా ఉండదు. సో ఫటామని యాక్టివేట్ చేసుకున్నాం, ఎందుకంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ముందుగా. సో నా గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకున్నాయి. సో గాయస్ ఇంకెందుకు టైం ఇట్స్ లెట్స్ స్టార్ట్. సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కైనమాస్టర్ ఇంటర్ఫేస్ అయితే అలా చూపిస్తుంది. సో మనకి ఇక్కడ ప్లస్ అకౌంట్, సో ప్లస్ అమే క్లిక్ చేసి నెక్స్ట్ మనకి రేషన్స్ ఉంటాయి కదా. సో రేషన్స్లో మనకి ఇక్కడ 369, సో 69 అయితే క్లిక్ చేశాను. సో నెక్స్ట్ మనం అయితే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోవాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ అయితే నేను అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఎండ్ వరకు వీడియో చూడడం మనకైతే క్లారిటీ అర్థమవుతుంది. సో మీకైతే ప్రతి మూమెంట్ అర్థమవుతుంది. సో ఆ పైపు క్లిక్ చేయక రైట్ క్లిక్ చేయాలి. సో దీన్ని నా ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ జూమ్ అని అవుతుంది. సో ఇలా సో సగన్ వేసి ఫుల్ జూమ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రైట్ క్లిక్ చేయాలి. ఇలా మనం చేసామంటే మనకైతే ఇలా జూమింగ్ అనేది బాగుంటుంది. సో ఒక 10-13 seconds వరకు అయితే మనం చేసుకోవాలి. ఇలా అవుతుంది అనమాట మనకి జూమింగ్. సో అలా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఆ ఫోటో మీద క్లిక్ చేసి కింద ఇంజినెట్ అని ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయాలి. సో మనమైతే ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకి లేయర్ ఆప్షన్ ఉంటుంది. సో లేయర్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మీడియా ఉంటుంది. సో మీడియా పై క్లిక్ చేయాలి. సో ఫోటో మీద క్లిక్ చేయాలి. సో అది రైట్ క్లిక్ చేయాలి. సో దీన్ని అయితే ఎండ్ వరకు డ్రాగ్ చేస్తున్నాను, మీరు డ్రాగ్ చేయండి. సో మళ్ళీ ఆ ఫోటో పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇట్లా చూపిస్తుంది. సో సైడ్కి 3 dots అనేవి కూడా చూపిస్తుంది. సో 3 dots మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డూప్లికేట్ అనే ఆప్షన్ ఉంది కదా పైన ఫస్ట్ది. సో ఆ ఒకటి చేసిన ఒకటి అవుతుంది. సో దాన్ని కొంచెం చిన్న చేయాలి. సో మళ్ళీ సేమ్ దాని మీద ఫోటో మీద క్లిక్ చేసి సేమ్ 3 dots మీద క్లిక్ చేసి మళ్ళీ డూప్లికేట్. సో మళ్ళీ ఇంకొకటి వస్తుంది అన్నమాట మనకైతే. సో నెక్స్ట్ టైం క్లిక్ చేయాలి. సో ఇలా సెట్టిందిగా. సో ఏం చేయాలంటే ఒక కొంచెం దూరం వచ్చి క్రోమాకి అవసరం ఉండదు. సో క్రోమాకి మీద క్లిక్ చేసి మనకి ఇలా లెఫ్ట్ సైడ్ అనుకోవాలి. సో రైట్ క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో ఉంది కదా సేమ్, మళ్ళీ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ క్రోమాకి అని చెప్పి మళ్ళీ సేమ్ ఇచ్చాడు. క్రోమాకి కాదు ఓన్లీ కీ, నేను అలా అంటాను క్రోమాకి అని. సో ఇలా అయిపోయింది. మళ్ళీ కొంచెం దూరం నుంచి ఇలా క్రాసింగ్ అనేది చేయండి కొంచెం. సో దీని కూడా సేమ్ క్రాస్. సో మళ్ళీ కొంచెం దూరం నుంచి ఇలా కొంచెం చేయాలి. సో మళ్ళీ 3 dots మీద క్లిక్ చేసి టు బ్యాక్. సో మళ్ళీ ఈ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ కీ ఆప్షన్ అనేది ఇలా జూమింగ్. సో మళ్ళీ సెండ్ టు బ్యాక్. సో మళ్ళీ ఆ ఫోటో మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కీ ఆప్షన్ ఏమైనా క్లిక్ చేసి సో ఇలా మన ఫోటోని అయితే మళ్ళీ సెంటర్లో సెట్ చేసుకున్నాం. సో మళ్ళీ ఇది ఈ ఫోటో సేమ్ మధ్యలోకి తెచ్చుకున్నాం. సో మళ్ళీ ఆ ఫోటో మీద కలిసి మళ్ళీ ఇటు సైడ్ సో మళ్ళీ సెకండ్ బ్యాక్ క్లిక్ చేసి సేమ్ ఇట్ సైడ్ అనుకోవాలి.
సో మళ్ళీ కొంచెం ఇలా పక్క కొనుక్కొని మళ్ళీ ఇలా కాల్ చేసి మళ్ళీ ఇలా వచ్చింది. సో మళ్ళీ సెకండ్ వైపు ఇంగ్లీష్ సారీ ఏబీ ఇంగ్లీష్ మళ్ళీ కాల్ జాయిన్ చేసి ఇలా చూపించుకుంటున్నాను. కొంచెం క్రాస్ చేయాలంతే సుమారు సుమారు సేమ్ క్రాస్ మళ్ళీ మళ్ళీ పే కనుకోవాలి. సింబల్ అవ్వడం ఇంగ్లీష్ మళ్ళీ సేమ్ సైడ్ సో వీడియోని అయితే మళ్ళీ చూద్దాం. సో దీనికి ఒక సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి కాబట్టి సాంగ్ కూడా యాడ్ చేసుకున్నాం. సో కూడా ఆడియో ఉంటుంది, ఆడియో ఇలా అంటే సో సాంగ్ కొంచెం కట్ చేద్దాం. లెఫ్ట్ సో లెఫ్ట్ కట్ సో సాంగ్ చూద్దాం. సో గైస్ చాలా చాలా బాగుంది కదా. సో నేను ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా చేస్తుంటాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయారు అని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ బై.